బీహార్ అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పోలీసులకు మధ్య నెలకొన్న గందరగోళానికి ముందు పట్నా వీధుల్లో ఆర్జేడీ ఎమ్మెల్యేలు నేతలకు పోలీసులకు మధ్య ఘర్షణలో హింస చెలరేగింది. వీటన్నిటికీ కారణం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్ 2021. ఈ భారీ గందరగోళం మధ్య మార్చి 23న బీహార్ అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. बिहार के ही नहीं देश के इतिहास में ऐसा होगा कि सदन के अंदर पुलिस को बुलाया गया, एसपी खुद वहां उपस्थित रहे, डीएम ने खुद विधायकों को, जो लोकतंत्र का मंदिर है, विधायकों को घसीट घसीट के जो पीटने का काम किया गया, बाहर निकालने का काम किया गया. हमारी पूर्व मंत्री जो महिला अति पिछड़ा समाज से जो आती है, उन्नीता देवी का बाल खींच के सारी खोल करके घसीट करके जो ले जाने का काम किया गया, आज का दिन जो है काला दिन के रूप में देश की जनता याद करेगी. जो सारे लोग देख रहे थे किस तरह हाथ कटा, पैर में मोच आया, सारा चीज, न कपड़ा का ठीक था, न कुछ था, इसे हम बोले जा रहे हैं घसीट के एकदम अंदर ही अंदर, अंदर से अंदर एकदम घसीट कर, उस तरह जानवर को भी घसीट कर नहीं लिया जाता जिस तरह हम लोग माननीय के साथ हो रहा है. ఓవైపు తేజస్వి యాదవ్ నేతృత్వంలో కార్యకర్తలు మద్దతుదారులు రోడ్లపై నిరసన ప్రదర్శన చేశారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈ రకంగా బయటకు పంపించారు. ఈ ఆందోళన కారణంగా సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలిగింది. వెల్లో కూర్చుని నిరసన చేస్తున్న కొందరు సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు దూసుకెళ్లారు. స్పీకర్ చేతిలోని బిల్లు కాపీలను తీసుకుని చించి విసిరేశారు. దీంతో సభ లోపలకు పోలీసులను పిలిచారు. పట్నా ఎస్ఎస్పి, డిఎం ఇద్దరూ తమ బలగాలతో చేరుకున్నారు. పోలీసులు సభలోకి రావడంతో విపక్ష సభ్యులు తమ నిరసనను తీవ్రం చేశారు. ఎమ్మెల్యేలు పోలీసుల మధ్య తోపులాట ప్రారంభమైంది. అసెంబ్లీ మార్షల్స్ వారిని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లడం మొదలుపెట్టారు.